గత 20 రోజులు మట్టి మేము సమ్మె చేస్తున్నా కానీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయిన లేదు. పిల్లల్ని వదిలేసి ఏమీ మాకు ఛార్జీకి కూడా ఉండటానికి జీతం కూడా రాదు. కనీసం జగన్కి ఇంతవరకు మా మీద దయ కూడా కలగలేదు. కలిగి ఒకటో తారీఖు కన్నా మా గోడుని ఆలకించి ఆయన మాకు పెంచుతున్నాం వెళ్ళండి అని అంటే బాగుంటుంది. కానీ ఇంతవరకు మేము చేపడే కష్టాలు బాధలు ఆయన ఏ సెంటర్ బాధలు కానీ కష్టాలు కానీ ఎన్ని పడుతున్నాం ఆయన చర్చలు జరుపుతున్నారని చెప్తున్నారు కదా, మరి చర్చలన్నీ విఫలమవుతున్నాయి కదా, మరి మీరు ఇంకా ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము జీతం పెంచమన్నా గ్రాడ్యుటీ అడుగుతున్నాము. కానీ ఆ జగన్ గారికి ఇంత దున్నపోతు మీద వర్షం పడినట్టు అలాగే ఆలోచించుకుంటూ కూర్చున్నాడు. కనీసం మాకు ఇంత మాట కూడా చెప్పడానికి కూడా ఆయన నోరు రావట్లేదు. పిల్లల్ని ఇళ్ళని వదిలేసేసి 20 రోజులు బట్టి 10th కూర్చొని మేము ఇబ్బందులు పడుతున్నాము. పండగ లేదు, ఒక పండగ లేదు, ఏమీ లేదు. పిల్లలకి ఏమి చేసి పెట్టుకుంటాకి లేదు. కనీసం ఏది లేకుండా ఇక్కడే కూర్చున్నా కనీసం ఆ సీఎంకి కనికరం లేదా? ఏ వాళ్ళ ఇంట్లో పండగలు చేసుకోరా? వాళ్ళ పిల్లలకి వాళ్ళ భార్య అందరూ ఉండరా? మరి మేము పిల్లలు వదిలేసుకుంటే ప్రభుత్వానికి ఏం పట్టట్లేదు. ఎవరు కూడా మా మీద దయ చూపించట్లేదు. దయ చూపించుకోకుండా ఆడవాళ్ళం అని కూడా అక్క చెల్లెళ్ళం అని అంటున్నాడు. కానీ అక్క చెల్లెళ్ళ మీద ఏ ప్రేమ ఉంది? గవర్నమెంట్కి ఏం ప్రేమ లేదు. ఉట్టిట్టు మాటలు, ఓట్ల కోసం ఈ మాటలన్నీ మాట్లాడేది. ఆడవాళ్ళని రోడ్ల మీదకి ఈడ్చేస్తున్నారు పోలీసుల ద్వారా. ఎందుకు మేము పాడాలి? ఏ జీతం పెంచితే మేము ఈ సమ్మె చేయం కదా. మేము అడిగేది ఏం అడుగుతున్నాం? మీ ఆస్తులు అంతస్తులు అడుగుతున్నామా? జీతం పెంచండి అని అడుగుతుంది. ఈ రోజులున్న రేట్లు ఎంత ఉన్నాయి? జరుగుబాటు ఉంటుందా? మీరు ఇచ్చే సెంటర్ అద్దెలు 3 నెలలకోసారి 4 నెలలకోసారి ఇస్తారు. కూరగాయల బిల్లులు పిల్లలకు వండి పెట్టాలంటే ముందే మేము తీసుకొచ్చి పెట్టి వండి పెట్టాలి. అందులోనే మా జీతంలోనే మాకేం సరిపోతే చాలు. అందుకే మేము అడుగుతున్నాం, మాకు కనీస వేతనం ఇవ్వండి అని అడుగుతున్నాము. మరి మా బిడ్డలను పోషించుకోవాలి, మా కుటుంబాన్ని పోషించుకోవాలి. మేము ఎన్ని ఉంటే బాధలు, ఆర్థిక బాధలు అవన్నీ ఆలోచించుకొని జగన్ గారు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఆడవాళ్ళు రోడ్డు మీద ఉన్నారని సిగ్గు తెచ్చుకొని కనీస జీతం పెంచితే ఎప్పటికైనా బాగుంటుందని, లేకపోతుంటే రానున్న రోజులే పరిణామం చాలా తీవ్రంగా ఉంటుందని తెలియజేస్తాం. గత 20 రోజులుగా మేము సమ్మె రోజుకో విధంగా సమ్మె చేస్తూ వస్తున్నాము. అయినా సరే సీఎం గారికి మా మీద కనికరం లేదు. కనికరం కదా, ఆయన అసలు నేను విన్నాను, నేను చూశాను, నేను కన్నాను, ఏదో సామెత చెప్తారు చూసారు అట్లాగా ఆయన వినలేదు. వింటే నాకు తెలిసి మీ సలహాదారులు సరైన లేరండి, వాళ్ళని మార్చుకోండి అని చెప్తున్నాం ముందుగా. ఎందుకంటే గత 20 రోజులుగా మేము రోజుకో కార్యక్రమం చేసుకొని ఇప్పటి వరకు కూడా చేస్తుంటే కనీసం ఏంటని లేదు. 4 సార్లు చర్చలు పిలిచారు, చర్చలు పిలిచి మీ డిమాండ్లన్నీ పరిష్కరించేశాము అని న్యూస్ పేపర్లో వేసుకోవడం, వాళ్ళ పేపర్లో వాటిలో వేసుకోవడం చేయడం జరుగుతుంది. ఏమేశారు చెప్పండి, ఏం పరిష్కరించారో మేము అడుగుతున్నాం ఇప్పుడు. ఏంటంటే ఏం పరిష్కరించారు? 62 సంవత్సరాలు అంటే డబ్బుతో లేని ఏదైతే ఉందో అవి పరిష్కరించి మాకు ఏదైతే ముఖ్యమైన డిమాండ్లు ఉన్నాయో, గ్రాడ్యుటీ, కనీస వేతనం 26,000 రూపాయలు అది అడిగాం మేము. కనీసం 26,000 ఇవ్వలేదు అంటున్నారు మీరు. కనీస వేతనం ఇవ్వలేనప్పుడు మీరు మాట ఇచ్చారు చూసారా, పాదయాత్రలో ఏదైతే ఉందో తెలంగాణ కన్నా 1,000 రూపాయలు అదనంగా ఇస్తామన్నారో, ఆ మాట నిలబెట్టుకోమంటున్నాం. లేదు మేము ఇచ్చేసాము చేసేసామంటే ఎప్పుడో ఇస్తే ఎట్లా అయితే? ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి చెప్పండి ఒకసారి. కూరగాయల రేట్లు కానీ, బియ్యం రేట్లు కానీ, ఏ రేట్లు ఎలా ఉన్నాయి? పోనీ మాకు జీతం పెంచరా, మాకు ఫ్రీగా ఇవ్వండి, అన్ని సరుకులన్నీ ఫ్రీగా ఇవ్వండి, అంగన్వాడి కార్యకర్తలకు ఫ్రీగా ఇవ్వండి, ఆ పిల్లలకి ఏదైతే వండుతున్నా మేము వంట వండుతున్నాం, రోజు కనీసం 100 రూపాయలు దాకా అవుతూ ఉంటాయి మాకు ఖర్చులు కానీ, గ్యాస్ కానీ, అయ్యి కానీ, కానీ అన్ని ఫ్రీగా ఇవ్వండి, మాకు 11,500 సరిపోయిద్ది, అది ఇవ్వరు ఇది ఇవ్వరు అంటారు కదా కనీస వేతనం. మీరు బతకండి 11,500లో. ఎంతో మంది భర్త లేని వాళ్ళు, భర్త వదిలేసిన వాళ్ళు ఈ ఉద్యోగాల్లో ఉంటున్నారు, మధ్య తరగతోళ్ళే. 11,500లో మా ఇంటి అద్దె కట్టుకొని, స్కూల్ అద్దె కట్టుకొని ఏం తింటామని చెప్పండి. 3 పూట్ల తినడానికి కూడా మాకు లేదు. ఈ జీతం అయితే మాకు సరిపోవట్లేదండి. మీరు కనికరిస్తారో ఏం చేస్తారో, ఇప్పుడు వరకు 20 కాదు 30 రోజులు లేదా 33 నెలలు అయినా సరే మేమైతే లెగము. మీరు మాట ఎప్పుడైతే ఇస్తారో, జీతం పెంచుతాము అని చెప్పి అంటారో, అప్పటి వరకు కూడా సమ్మె ఉధృతంగా ఉంటుందని చెప్పి ఇక మీదట కూడా ఉంటుందని మేము చెప్తున్నాము. 20 రోజులుగా మేము సమ్మె చేస్తున్నాము, అయినా కూడా కనీసం ఎవరు కూడా పట్టినట్టుగా ఉన్నారు. అమ్మా మీరు ఎందుకు సమ్మె చేస్తున్నారు? మీరు స్కూల్కి వెళ్ళండి, మీకు జీతాలు పెంచుతామని కూడా అంటలేదు. జగన్ గారు కనీసం ఆ రోజు మాట ఇచ్చారు, తెలంగాణ మీద కన్నా 1,000 రూపాయలు పెంచుతామన్నారు. కనీసం ఏం సమాధానం చెప్పట్లేదు. 7,000 జీతంతో మేము అందరం ఏం బతుకుతున్నామండి? ఇద్దరు ఆడపిల్లలతో అద్దెలు కట్టుకొని బతకాల్సిన పరిస్థితి అయిపోయింది. రేట్లు అన్నీ పెరిగిపోయినాయి. అప్పుడు రేట్లు ఇప్పుడు చాలా తేడా ఉంది. 7,000కి మేము ఏమి ఇచ్చేస్తామండి? రెంట్లు కట్టుకొని పిల్లలు స్కూల్లో చదివించుకొని అయ్యా పట్టించుకోండి అనేసి అన్నా కూడా కనీసం ఏ కూడా చిన్న విషయం కూడా జగన్ గారు చెప్పట్లేదు. ఇప్పుడు పెంచము, ఇంకా టైం ఉందమ్మ, మీ వచ్చేసారి కూడా మేమే వస్తామని చెప్తున్నారు. అయినా కూడా కనీసం మా గురించి పట్టించుకోవట్లేదు. వచ్చి కనీసం అమ్మ మీకు ఇంత పెంచుతాము, ఈసారికి ఇంత ఇస్తాము, జనవరి కాంచి ఫిబ్రవరి కాంచి కానీ సమాధానం కూడా చెప్పట్లా మాకు. ఇది కానీ సమ్మె కానీ మా ఊరి నాయకుల్ని పిలవకుండా ఇచ్చేయకపోతే ఇంకా దీన్ని ఉద్రేకం చేస్తామని చెప్తున్నాం. జగన్ మామయ్య అంగన్వాడీ టీచర్లకి ఆయాలకి సార్లీ పెంచాలని కోరుకుంటున్నాను. మీ మమ్మీ ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంది? 20 రోజులు. మరి నువ్వు మరి ఇంట్లో పెడుతున్నారు, అన్నం పెడుతున్నారు అమ్మ, ఉంటుందా? ఆకలేస్తే అన్నం పెట్టడానికి అమ్మ ఉంటుందా? మరి ఎలాగా డబ్బులు ఇమ్మని చెప్పి అడుగుతున్నావా?
జగన్ మామయ్యని అడుగుతున్నావా డబ్బులు ఇమ్మని చెప్పి? నా పేరు లలిత లాస్యా, నేను 5th క్లాస్ చదువుతున్నా. మా అమ్మ అంగన్వాడీ హెల్ప్ చేస్తుంది. మా అమ్మకి జీతాలు పెంచాలి, నా కోసం కష్టపడి పని చేస్తుంది. హెల్ప్గా 20 రోజులుగా సమ్మె చేస్తుంది. థ్యాంక్ యూ. మరి ప్రభుత్వం ఏం స్పందించట్లేదు కదా గవర్నమెంట్. మరి నువ్వు స్కూల్కి వెళ్ళకుండా అమ్మకి తోడుగా ఇక్కడే ఉంటున్నావా? స్కూల్కి వెళ్తున్నా. ఈరోజు సండే అని చెప్పి వచ్చావా? మరి మొత్తం అమ్మ ఇక్కడే పని చేస్తుంది కదా, పని చేయకుండా ఇక్కడే ఉంటుంది కదా, మరి మీకు ఇంట్లో మరి ఎలా ఉంటుంది? కష్టంగా ఉంటుంది. 20 రోజులుగా సమ్మ చేస్తుంది అమ్మ. జీతాలు పెంచమని డిమాండింగ్ చేస్తుంది.